అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈ సంవత్సరం సంక్రాంతి మా డిక్టేటర్తో స్టార్ట్ అయిందని మేము అనుకుంటున్నాం. సో మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఫ్యాన్స్ తోటి ఇక్కడ ఈ సినిమా చూడటం అనేది నాకు చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. సో బాలయ్యబాబు నేను ఎలాగైతే చూపించాలనుకున్నానో అది యాస్టీజ్గా చూపించడం జరిగింది. అది ఫ్యాన్స్ అందరికీ విపరీతంగా నచ్చింది. సో బాలయ్యబాబు చాలా స్టైలిష్గా ఉన్నారు, సినిమా చాలా బాగుంది, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు. మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అది ఈరోజు జరిగింది. సో తప్పనిసరిగా ఈ సినిమాకి ఫ్యామిలీస్ అందరూ కలిసి సంక్రాంతి పండుగని ఇంట్లో జరుపుకుని మీ ఖాళీ సమయంలో వెళ్ళి సినిమాని చూసి ఇంకొకసారి ఇంట్లో ఒక పండగలాగే థియేటర్లో కూడా పండగ జరుపుకునే ఇలాంటి సినిమా ఇది. ఎక్కడ వల్గార్టీ ఉండదు, వైలెన్స్ ఉండదు. సో ఫ్యామిలీ అందరూ కలిసి సంక్రాంతికి చూసే సినిమాలాగే మేము ఈ సినిమాని తీసాం. అట్ ది సేమ్ టైం ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అవ్వకుండా వాళ్ళకి కావాల్సిన బాలయ్యబాబు హై అంతా ఉంటుంది. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ఆల్రెడీ నాకు చాలా చోట్ల నుంచి మెసేజ్లు వచ్చినాయి, ఫోన్లు వచ్చినాయి. సో ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్. మీరందరూ కూడా వెళ్ళి హ్యాపీగా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సంతోషంగా ఉంది. ఫ్యాన్స్తో పాటు చుట్టూ బాణంతో పాటు చుట్టూ రోహిత్ బాబుతో చుట్టూ ఇట్స్ ఎ డిఫరెంట్ ఫీలింగ్ అండి. అంటే ఫ్యాన్స్తో పాటు ఇంత వండర్ఫుల్ ఫిలిం చూడటం అనేది ఇట్స్ వండర్ఫుల్ థింగ్. అండ్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఈ